తిరుపతి గారు బ్యాటింగ్ లో డెడ్లోకి గుడ్ బౌలింగ్ సయ్యద్ గారు, అద్భుతమైన షాట్కి ప్రయత్నించిన దుర్గం శ్రీనివాస్ గారు మిస్ అయిన 6 ఓవర్ కంప్లీట్ అయింది, 47 రన్స్ చేశారు. తినండి, ఇంకా కద్దు ముందండి. ఇది మా చేతుల ఫోటో నేను మొత్తం చేతులు అందరూ ఆడుతున్నారు. కంటే ఇవ్వరు మరొక వైపు ఎవరికైనా దొరికిన వారికి బైక్కి పోయింది. గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్ తిరిగింది, గుడ్ ఫీలింగ్, గుడ్ ఫీలింగ్. ఇది గారు అంది గారు గుడ్ ఫీలింగ్. మీడియా కవర్ చేస్తున్న మిత్రులకి అద్భుతమైన బౌలింగ్ చేసిన బొమ్మి రమేష్ గారు, ఫీల్డింగ్ చేసిన దుర్గా శివ బెజారాబు. గుడ్ బౌలింగ్ బొమ్మి రమేష్ గారు, గుడ్ బౌలింగ్. గుడ్ బ్యాటింగ్ దేవేది గారు. పెళ్లి గారు సతీశ్రావు గారు ఉరుకుతున్నారు 4 నాపడానికి, కానీ ప్రయత్నించలేదు, 4 పోయింది. 4 ప్రకటించారు. సింగిల్ ఇప్పటి వరకు సాధించారు. నిఘంటి వారు చాలా అద్భుతంగా ఫీలింగ్ చేస్తున్నారు. నాయక్ గారు బౌలింగ్ చేస్తున్నారు. గుడ్ ఫీల్డింగ్ పాస గారు బౌలింగ్ రాజరమేష్ గారు బౌలింగ్. నిఘం టీం నుండి ఫీల్డింగ్ చేస్తున్న పాస గారు విజయానికి అతి చేరువులో ఉన్నారు. 18 బాల్ ఉన్నాయి, 16 రన్స్ చేయాలి. చాలా అద్భుతంగా ఆడుతున్నారు రన్లు తెనంటి గారు. పట్టణ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ లో ఈరోజు జరిగిన క్రికెట్ మ్యాచ్ కి ముఖ్య 4 టీంల నుంచి రెండు విభాగాలుగా విభజించి 3 మ్యాచ్లు జరిపినాం. అందులో ఫైనల్ మ్యాచ్లో కెనాన్ టీంగా గెలుపొందింది. మన టీంలో సోనీ, కెనాన్, నికాన్ కొన్నికగా మన బ్రాండ్కి సంబంధించిన వాటిని పేర్లు మలుచుకొని మనం నిర్ణయించుకున్నాము అని కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరి ఆశీస్సులు మరియు వారి యొక్క సూచనలు అన్ని మనకు అందించవలసిందిగా. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
చాలా సంతోషం. మనం చాలా సార్లు పత్రికల్లో చూస్తుంటాం ఫోటోగ్రాఫర్స్ డే అని. మీ మంచి మంచి ఫొటోస్ వచ్చినప్పుడు మీ కొన్ని ప్రైజులు రావడం, అవార్డులు రావడం అన్నీ చాలాసార్లు చూస్తూ ఉంటాం. మనం ఇలా సృష్టిలో మన నేచర్లో ఏదైతే ప్రకృతిలో ఎన్నో అంశాలు ఉంటాయో అవన్నీ కూడా మీ కెమెరాలలో అట్టిపెట్టి ప్రజలకు కూడా తెలిసే విధంగా ఇలా మీడియా ద్వారా కానీ రకరకాల సామాజిక మాధ్యమాలలో మీరు ఎన్నో ప్రసారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కొంత పెళ్ళిళ్ళు పేరెంటాలు రకరకాలుగా ఆ రకంగా కూడా మీరు అందరూ కూడా ముందుకు చేస్తూ ఉంటారు. మరి ఈనాడు మీరు అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ఇవాళ క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకోవడం అనేది హర్షణీయం. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా పోటీతత్వం ఉంటుంది, ఏ వృత్తిలో మన దాంట్లో కూడా ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇవాళ ఈ టోర్నమెంట్ ఆడడం హర్షణీయం. ఎందుకంటే దీంతో ఒక స్నేహభావం పెరుగుతుంది. అదేవిధంగా ఈ ఆటల పోటీలు పెట్టినప్పుడు మీకు మంచిగా వ్యాయామం చేసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆలోచన ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వస్తుంది అంత ముందరికి వెళ్ళేవాడు. ఎందుకంటే ఒకవేళ బాగా ఉడికినా చూసారి నేను ఉప్పలేదా లేకపోతే బాడీ ఫిట్గా లేదనిపిస్తుంది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అవుతుంది, ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఆరోగ్యం మంచిగా ఉండడం మన కోసం అవసరం, మన దేశం కోసం కూడా అవసరమే. మన అనారోగ్యం పాలైతే ఆర్థిక ఇబ్బందులు మనకే కాదు మొత్తం కుటుంబం మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది. ఒక్కొక్క బిడ్డ కాబట్టి కానీ అక్కడ రాకపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆటల పోటీ విజయాలతో ఆడి ఇసిపెట్టడం కాదు, మరోసారి చూసరికి మా రాకేశ్ ముందుకు పోయి బోర కనబడద్దు. మంచిగా మరి నాడు క్రికెట్ టోర్నమెంట్ నన్ను తెలిసారు. ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ అంటే చదువుకునేటప్పుడు కాలేజ్ చదువంతా పోతుండే 5 రోజులు మ్యాచ్, అప్పుడు టీవీలు ఉండేవో రేడియోలు మీరు సార్ చదువుకునేటప్పుడు అది గవాస్కర్ 4 కొట్టిండు 6 కొట్టిండు డిఫెన్స్ ఆడిండు ఇంటే 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 దినన్నర కొరే ఆడుతుండే. ఇప్పుడు అట్లా కాదు, అది నాకు ఉండడం కూడా అది కాదు చెప్తా ఉంటే ఆ న్యూజిలాండ్ క్రికెటర్ పుణ్యమా అని ఆ 2020 వచ్చుడు, దాని తర్వాత ఇప్పుడు ఈ డే నైట్ వచ్చుడు, దాంతో ఇది కూడా ఒక ఫాస్ట్ 3-4 గంటలలో టోర్నమెంట్ అయిపోతుంది. దాంతో ఎక్కువ మంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఆ 3-4 గంటల్లో కూడా అన్ని వయసుల వాళ్ళు కూడా ఇప్పుడు మనం పాల్గొనే అవకాశం వచ్చింది. మరి ఇవాళ ఈ ఇన్విటేషన్ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేసి మేము అందరూ కూడా ఫోటోలు ఎంత అయితే కలర్ఫుల్గా పెడతారు మీ డ్రెస్సులు కూడా అంత కలర్ఫుల్గా ఉంటాయి. మరి నాడు నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విజేతలందరికీ శుభాకాంక్షలు. గెలిచిన వాళ్ళందరూ బాగా సంతోషపడి ఓడిపోయిన వాళ్ళు బాధపడుతూ గెలిపోవటం అనేది ఆటంటేనే సహజం, ఆటంటే గెలుపుకోవడం సహజం. కాబట్టి అయ్యే కంగ్రాజులే ఆల్ ద పార్టిసిపెంట్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మొత్తం సాగలే కొడుతున్నాం ఇక్కడ చూడాలి. కళ్ళు మేయద్దు. అరే ఎందుకు మూతరా? జగన్ సార్ కూర్చుంటే జగన్ సార్ చూడండి ఇక్కడ చూడండి. సతీష్ కొద్దిగా డౌన్ చేయండి ఇంకా రెడీ ఇక్కడ చూడాలి సతీష్. ఇక్కడ చూడండి ఒకసారి ఇటు చూడండి. మొట్టమొదటి కొని కావాలి సోనియా గారు అంటే టూ వికెట్స్ టోటల్ బెట్ మీద బెట్స్
పట్టణానికి చెందిన మిత్రుడు వెంకటేష్ ఎలక్ట్రానిక్ యుగంలో ఈనాడు ఇలా కంప్యూటర్ యుగంలో అనుకోండి లేదా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నప్పుడు వివిధ యాప్స్ మనం వాడుతూ ఉంటాం. దాంట్లో ఎన్నో ప్రోగ్రామ్స్ మీడియా రకంగా కానీ ఇంకా ఎన్నో విధాల ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి వివిధ యాప్స్ ఉంటాయి. అవన్నీ కలిపి ఒక మ్యానో యాప్ అని చెప్పి మెనీ యాప్స్ ఇన్ వన్ యాప్ మ్యానో యాప్ అని చెప్పి మన జగిత్యాల ప్రాంతానికి చెందిన యువకుడు విద్యావంతుడు డిగ్రీ చేసి కంప్యూటర్ డిప్లొమా చేసి ఈరోజు యాప్ డెవలప్ చేసినందుకు నాకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి నాకు పూర్తి అవగాహన ఈ సబ్జెక్ట్ మీద లేదు, అయినా కానీ నాకున్నంత పరిజ్ఞానంలో మరి ఏ ఒక్కటి కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం. ఇన్ని రకాల యాప్స్ ఒకటే దాంట్లో పెట్టి మైనర్ యాప్ అని చెప్పి ఈరోజు మన వెంకటేష్ డెవలప్ చేశారు. ఇది తప్పకుండా ఒక మంచి స్పాన్సరర్స్ లేదా ఇన్వెస్టర్స్ దొరికి ఒక మంచి కంపెనీ ద్వారా తనకు గుర్తింపు రావాలని నేను ఆశిస్తున్నా. నేను కూడా మన ఈ విషయంలో టైం తీసుకొని తప్పకుండా అవసరం పడితే మన ఐటీ మంత్రి గారు కెటి రామారావు గారితో కూడా మాట్లాడి మన వెంకటేష్కు అన్ని విధాల సహకారం దొరికే విధంగా కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సార్ కొద్దిగా గిట్ల ఉండండి, ఉపాధ్యక్ష వెనక్కి రాలే అన్నా. బయటకి రా, లాంగ్ లాంగ్ పెట్టుకోవచ్చు. అన్నా చూడండి, అందరు చూడండి, చూడండి, చూడండి.